హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్ అండ్ క్రాఫ్టింగ్. ఈరోజు నేను టమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రిపేర్ చేసుకోవడము. ఇది కిడ్స్కి లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. ఇది దీనికి ముందుగా టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా జీడిపప్పు, వెల్లుల్లి, ఉప్పు, కారము, పసుపు, కొత్తిమీర, ఇంకా జీలకర్ర, దాంతోపాటు ఆయిల్, ఇంకా కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో టమాటోస్ మొత్తం వేసుకొని కట్ చేసుకున్నవి అది పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీడిపప్పు వేసుకొని అవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పు కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు వాటిని పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని అవి వేయించుకోవాలి. అవి కాస్త వేగాక వెల్లుల్లి కాస్త దంచుకొని అది కూడా వేసుకొని కొద్దిగా వేగాక మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అది కూడా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇది మనకి కాస్త దగ్గర కూడా పడుతుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనిలో నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది గుజ్జు తీసి దానిలో వేసుకొని ఉప్పు, కారము, ఇంకా పసుపు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు మొత్తం దగ్గర పడింది కదా గ్రేవీ కూడా. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని దానిలో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇంకా గార్నిషింగ్ కోసము కొద్దిగా కొత్తిమీర, ఇంకా మనము ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా అవి వేసుకొని గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే టమాటో రైస్ మనకు ప్రిపేర్ అయిపోయింది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.